ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీకైతే ఇసుకురాదు, మీరైతే పోరాడతారు, ఖచ్చితంగా విజయం సాధించి ముందుకు పోరాడతాం కదా. పోరాటం ఒకటే నాకు తెలిసింది. ఓకే, ఎంతవరకు డెస్టినీ రీచ్ అవుతాం అనేది అవుట్కమ్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఎఫర్ట్ షుడ్ నాట్ బి లెట్ గో డౌన్. ఎస్, అట్లాగే మీరు ఇంకొకటి, అసలు అమెరికాలో యూ వరల్డ్ అంటే అసలు ఆ కంపెనీ స్టార్ట్ చేయటం ఏంటి, అంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళ అంటే పెమ్మసాని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అని అంటే మీకు ఈరోజు ఒక బ్రాండ్ క్రియేట్ అవడానికి మీరు తీసుకున్నటువంటి ఒక స్టెప్, అది ఈరోజు ఎంతోమందికి ఉపయోగపడటం, ఎంతోమందికి ట్రైనింగ్ ఇవ్వటం, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ రావటం, ఇదంతా అసలు ఏంటి, అసలు ఆ సెటప్ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, ఇప్పుడున్నటువంటి యంగ్ టీమ్కి ఏం మెసేజ్ ఇస్తారు దాని ద్వారా? అది కూడా నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేయాలి, డబ్బు సంపాదించాలని నేను చేయలేదు. ఓకే, ఆ రోజు చేసింది ఏంటంటే నేను చదివినప్పుడు నేను నాకు అర్థం కాని విధంగా మెడిసిన్ నాకు అర్థమయ్యేటట్టు ఎవరు టీచ్ చేయాలి ఆ రోజున, ఏదో కింద మీద పడి నేను నేర్చుకున్నా. చెప్పడం అయితే చాలా మంది చెప్తారు టీచింగ్ అని, అందరూ అర్థమయ్యే విధంగా చెప్పలేరు. ఇది నేను బెటర్గా టీచ్ చేయగలను, వరస్ట్ కేస్ సినారియాలో నాకు మంచి నాలెడ్జ్ వస్తుంది, ఎదుటివాడికి టీచ్ చేయడం అనేది బెస్ట్ వే టు లర్న్ బై యువర్ సెల్ఫ్. అంతే కదా, మనకు అర్థమైనప్పుడు ఎదుటివాళ్ళకి చెప్పగలుగుతాం, కనీసం నాకు ఉపయోగపడుద్ది, ఉపయోగపడితే 10 మందికి ఉపయోగపడుద్ది, లేకపోతే లేదు, దీనివల్ల నష్టపోయేది ఏమీ లేదని స్టార్ట్ చేసింది అది. ఓకే, అది విపరీతంగా చదివే వాళ్ళకి ఈజీగా సింప్లిస్టిక్గా ఉండటం నచ్చింది. అట్లా మాకు సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళే కస్టమర్సే మొత్తం అమ్మి మొత్తం అమెరికా మొత్తం అది వాడేటువంటి పరిస్థితి. ఓకే, అట్లా అది సక్సెస్ అయింది. ఇందులో నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి కానీ, ఏదైనా మీ గోల్ అనేది డబ్బు సంపాదించడం మీద ఉండకూడదు, మీ గోల్ అనేది ఎదుటి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అది ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్గా సెకండరీగా వచ్చేస్తుంది. ఎదుటి వాడికి వాల్యూ క్రియేట్ చేస్తే దే విల్ పే యూ. అవును, దట్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్ దాన్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్. ముందు సహాయం చేయటం అనేది ముఖ్యం. ముఖ్యం, అది తర్వాత అదే డబ్బులు మనిషి, అది డబ్బు కానీ ఏదన్నా ఎనీ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే, ఎక్కడైనా కూడా ఇప్పుడైనా కూడా మెయిన్ ఏంటంటే పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలని ఇంటెన్షన్ మనకు ఉండాలి. ఓకే, అది దట్ విల్ టేక్ యూ. అది మీరు మనం చేయ, మీరు అన్నారు కదా మీరు చేయలేరేమో వెనకలాతారు, డెస్టినీ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతేనండి, గమనంలో ఇద్దరు మన లక్ష్యం బలమైంది అయితే మిగిలిన వెళ్ళిపోతాను. ఓకే, యూ వరల్డ్ తర్వాత అక్కడి నుంచి. సో అదే 1/1 ఇప్పుడు మెడిసిన్లో 100% అందరు డాక్టర్లు అందరూ వాడుతున్నారు. ఇంకా అక్కడ ఏమి లేదు, ఎక్స్ట్రా డాక్టర్ అనేవాడు లేడు. అది నెక్స్ట్ నర్సింగ్, నెక్స్ట్ ఫార్మసీ, నెక్స్ట్ లా స్టూడెంట్స్, తర్వాత అకౌంటింగ్, సేమ్ ఆబ్జెక్టివ్. అన్ని సెక్షన్స్ లో 60-100 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలు అన్నింటినీ దాటుకొని ప్రతి దాంట్లో నంబర్ 1 అయ్యాం. ఓకే, ఎనీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, ఎనీ టెస్ట్, ఎనీ లా టెస్ట్ కానీ, లా టెస్ట్ కానీ, నర్సింగ్ టెస్ట్ ఏదైనా సరే దీని నుంచి ఎంట్రీ అవ్వాల్సిందే. ఎంట్రీ అవ్వాల్సిందే, టెస్ట్ అనే కాదు. ఓకే, వాళ్ళు అసలు మెడికల్ స్కూల్లో కానీ లా స్కూల్లో అసలు ఎంటైర్ టీచింగే మా మెటీరియల్స్ వాడతారు. ఓకే, అసలు స్కూల్లోనే. ఓకే, అది ఓకే. అట్లాగే అమెరికాలో అంటే మీరు అక్కడేమైనా సోషల్ యాక్టివిటీస్ కానీ అక్కడేమైనా చేయటం కానీ అట్లాంటి చాలా చేసాం కదా, అంటే ఎవ్రీ ఇయర్. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో దాదాపుగా 200K అంటే ఎంత, మీకు 260,000 ఒక 10-10 నాన్ ప్రాఫిట్ సొసైటీస్కి ఇస్తాం, ఇచ్చాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ పబ్లిక్, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అడిషనల్గా చేస్తాం. ఆఖరికి యుక్రెయిన్ వార్ వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి కొంత, కరోనా వచ్చినప్పుడు ఫుడ్ బ్యాంక్స్కి చాలా డబ్బులు ఇచ్చాం. ఇట్లా వి డూ సో మెనీ థింగ్స్. అంతా ఆన్లైన్లో వెబ్సైట్లో మా చారిటీ యూ వరల్డ్ కేర్స్ అని ఉంటుంది, అంతా దాని ద్వారా చేస్తాం. స్కూల్స్ కానీ వీటన్ని అవన్నీ చెప్పుకో. ఓకే, ఏదన్నా కానీ అక్కడ కూడా ఆ యాక్టివిటీ ఒక ఎవ్రీ ఇయర్ ఒక 500,000 అయితే మినిమం చారిటీస్కి వెళ్తాయి మినిమం. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇందా మీరు అన్నట్లుగా చాలా